చాలా సంతోషంగా ఉంది. అందరం అనుకున్న విషయం జరుగుతుంది. ఎస్, అంతే, అదేం లేదు. టైం వచ్చి దిగింది, టైం దాని పని చూసింది. ఇప్పుడు మీరు అందరం టైం చూసుకున్నారు. మా ప్రొడ్యూసర్ వాళ్ళు నాకు ఏం అడిగితలు ఇచ్చారు. ఎప్పుడు ఏం అడిగితలు నాకు వస్తుంది సార్. చాలా థ్యాంక్స్ సార్, చాలా థ్యాంక్స్ సార్. ఏ మూమెంట్లో ఎప్పుడు ఏం అడిగితలు వస్తుంది. రమ్ముడు నాతోనే ట్రావెల్ చేసి ఫుల్ ఎనర్జీ, ఎందుకంటే టైం పక్కన నిలవగానే ఫుల్ ఎనర్జీ కావాలి. అప్పుడే చెప్పిన ఉంటాను, లేదు లేదు లేదు, మనం ఇంకా స్ట్రాంగ్ అవ్వాలి, స్ట్రాంగ్ అవ్వాలి. అది జరుగుతుంది మ్యాజిక్ ఆ స్క్రీన్లో, అది చాలా బాగా జరుగుతుంది. మా అన్నగారు త్రివిక్రమ్ అన్నగారు మాకు ఇచ్చిన అంత స్పేస్ ఆ గ్రౌండ్, ఆ గ్రౌండ్లో పర్ఫెక్ట్గా ప్లే చేసుకున్నాము. అది చేసిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి, చాలా సంతోషంగా ఉంది. అన్నీ కాకుండా కళ్యాణ్ సార్ టైంగానే వచ్చి దిగారు. అన్ని ఫాస్టింగ్స్ ఓ నాన్ వెజ్ తినట్లేదు, ఫుల్ డే ఫాస్టింగ్. నా ఉండే అడిగాను సార్, ఏం సార్ మీరు ఏం తినట్లేదా? లేదు, నా ఓన్లీ వాటర్ ఫాస్టింగ్. మార్నింగ్ వాటర్ ఇస్తారు, తర్వాత కోకోనట్ వాటర్ ఇస్తారు. ఇలా ఒక లిస్ట్ చెప్పారు. లెదర్ చెప్పలు కూడా వేసుకోలేదు. అంత డెడికేషన్తో చేసిన అయిపోయినాయి. మీ ముందు చాలా స్ట్రాంగ్గా దిగింది. చాలా థ్యాంక్స్ అండి. చూసి ఎంకరేజ్ చేసిన ప్రతి ఒక ఫ్యాన్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది నమ్మది కావట్లేదండి. ఒక మా గురువుగారితో స్క్రీన్ షేర్ చేసుకోవడం కాకుండా ఆయనతో కలిసి నటించిన సినిమా రిలీజ్ అయిపోయింది. ఆ రిలీజ్ అవ్వడం కాకుండా అది మంచి సక్సెస్ సాధించింది. సో చాలా ఆనందంగా ఉంది, వెరీ వెరీ హ్యాపీ. అంటే ఇంత బ్లాక్ బస్టర్ సక్సెస్ జనాలు ఇస్తారని చెప్పి అనుకున్నాం, అది ఏవైతే ఊహించో అదే ఇచ్చారు. సో వెరీ వెరీ హ్యాపీ అండ్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ టు ఎవ్రీబడి. అంటే తెలుగు ఫిల్మ్ లవర్స్ అందరికీ పేరు పేరున ఒక్కొక్కరికి అందరికీ నా హృదయపూర్వక థ్యాంక్స్ చెప్తాను. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సచ్ అ లవ్లీ ఫిల్మ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద లవ్లీ సక్సెస్. అండ్ మా ప్రొడ్యూసర్ గురించి చెప్పాలండి, విష్ణుప్రసాద్ గారు అండ్ వివేక్ గారు నిజంగా అదరగొట్టు సార్. అంటే మాకు ఏం కావాలో ముందే ఊహించేసి ముందే ఇచ్చేవారు. సో ఇట్స్ వెరీ నైస్ ఆఫ్ యూ. సో థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సార్. అండ్ ఆల్ ద యాక్టర్స్ దట్ ఇస్ ద బెస్ట్. నాతో సహా మా అందరం 100% ఇవ్వడానికి కారణం ఒకే ఒకటి అండి, ఒకటి కళ్యాణ్ గారు అండ్ నెక్స్ట్ త్రివిక్రమ్ గారు. త్రివిక్రమ్ గారు ఆయన రాసిన విధానం కానివ్వండి, ఆయన చేసిన విధానం కానీ అసలు అద్భుతం అది. దాని తగ్గట్టు సముద్రకరణ్ గారు డైరెక్షన్ కానివ్వండి. దాని తర్వాత మా కళ్యాణ్ బాబు రోజు ప్రతిరోజు సెట్కి వచ్చేవారు. ఆ సెట్కి 7 o'clock వచ్చేవారు. 7 o'clock వస్తే ఆ ఎనర్జీతో మా మొత్తం అసలు మనకి నిద్ర, టైర్డ్నెస్ అవన్నీ పోయేది. ఆయన చూసిన తర్వాత మొత్తం అంతా ఫుల్ ఎనర్జెటిక్ పనిచేశారు. సో మోయ థ్యాంక్ యూ సో మచ్, దిస్ ఇస్ ఫ్రమ్ ఆర్ బ్రో టీమ్, వి లవ్ యూ ఆల్, థ్యాంక్ యూ. ఓన్లీ హ్యాట్రిక్ అయితే ఉంది కదా, వెరీ హ్యాపీ సార్. మోర్ దెన్ హ్యాట్రిక్ సార్, ఓకే, మోర్ దెన్ ద హ్యాట్రిక్ అండి. పీపుల్ ఆర్ లవింగ్ ద ఫిల్మ్ అండి. వాళ్ళు చూసి, వాళ్ళు చూసి ఆనందం చూస్తే నాకు అదే అదే బిగ్ సక్సెస్, బిగ్ హ్యాపీనెస్ నాకు సార్. నాకు అవకాశం వచ్చిందంటే టు ప్లే ఇంటి పెద్ద క్యారెక్టర్ ప్లే చేయడం, అది రెస్పాన్సిబుల్గా కిట్గా నేను ఎలాగో ఇంట్లో ఉంటాను. సో అదే ప్లే చేయాలంటే చాలా ఈజీ అయిపోయింది నాకు, చాలా హ్యాపీగా ఉంది. నాకు సముద్రకరణిగా నాకు మొత్తం కథ చెప్పినప్పుడు నాకు హ్యాపీనెస్ ఏంటంటే నా రియల్ లైఫ్ క్యారెక్టర్ని ప్లే చేయాల్సి వస్తుంది అని చాలా ఈజీ సార్, చాలా హ్యాపీగా ఉంది. అయ్యో మనవరే అలా కుదిరితే ఇప్పుడు చేయాలండి, ఇప్పుడు రజనీకాంత్ స్టైల్లో. నా దగ్గర ఫస్ట్ మీట్ చేయగానే ఒక విషయం చెప్పారు, ఆ ఫిల్మ్లో డార్క్ వచ్చు యాక్సిడెంట్ అయిన తర్వాత. దాన్ని చూసేసి నా చేయి పట్టుకుని తేజ్ చెప్పారు, ఈ డార్క్ నా చూసుకున్నానన్నా. అది ఎలా మీకు తెలుసు కదండి, నాకు తెలియదు. నా ఏదో ఏదో నాకన్నా చదివిన దీన్ని బట్టి ఇమాజిన్ చేసి చేసేసాను. బట్ అంతే నా అన్నకన్నా మీకే ఎక్కువ తెలుస్తుంది అది అనంతా. నా కన్నుల్ని ఫుల్గా కన్నులు అలా వచ్చేట్లో దీనిలో మూడ్లో నా దగ్గర చెప్పారు, ఈ డార్క్ నా రియల్గా చూసుకున్నానన్న. అప్పుడు మిమ్మల్ని కన్నా ఈ క్యారెక్టర్కి న్యాయం చేసేవాళ్ళు ఎవరున్నారు, మీరు ఎలా చేయాలి అంటే మనం అనుకున్నది. అది అంటే ఆ పార్ట్ ఏంటంటే కెరీర్ స్టార్టింగ్ ముందు డార్క్నెస్, స్టార్ట్ అవుతా లేదా అని తెలియని ఒక డార్క్నెస్. స్టార్ట్ అయిన తర్వాత సక్సెస్ వచ్చింది, సక్సెస్ వచ్చిన తర్వాత మళ్ళీ ఒక ఒక బ్యాడ్ ఫేస్, అప్పుడు డార్క్నెస్. దాని తర్వాత మళ్ళీ సినిమాలు బాగున్నాయి, కెరీర్ బాగుంది అన్న టైంలో యాక్సిడెంట్. సో అది ఆ డార్క్నెస్ అన్న ఫేస్ అందరి లైఫ్లో ఉంటుంది. దాన్ని ఎలా ఓవర్కమ్ చేసుకుని దాన్ని ఎలా లైట్ తీసుకొస్తామో మన ఇష్టం, మన చిత్రం. సో హౌ వి బ్రింగ్ బ్రైట్నెస్ ఇన్ ఆర్ హ్యాండ్స్. సో అలాగే ఈ క్యారెక్టర్కి అంత కనెక్ట్ అయిపోయాను సార్. ఎనీబడి సార్, ఎవరైనా కానీ ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే, పెద్ద పెద్ద అబ్బాయి ఉంటే వాళ్ళు కరెంట్ అయిపోతుంది.
పేరెంట్స్ కనెక్ట్ అవుతారు, అలాగే వాళ్ళ తమ్ముళ్ళు కనెక్ట్ అవుతారు, చెల్లెలు కనెక్ట్ అవుతారు. సాయి గారికి ఇప్పుడు మీరు యాక్సిడెంట్ విషయం చూస్తే బిఫోర్ ఆఫ్టర్ సినిమా లాగే మీరు యాక్సిడెంట్ బయటపడ్డ తర్వాత లైఫ్ లో కూడా అసలు ఏమైనా రియల్ లైఫ్ లో చేసి ఉన్నాయా? ఏంటండి సినిమాలో రియల్ లైఫ్ లో టైం ఎవరు లేరండి. అది అదృష్టం అర్థం కాదు మీకు. పర్సనాలిటీ చేంజెస్ లైక్ ఐ ఆల్వేస్ బీన్ హంబుల్ అండి. అంటే ఇఫ్ యూ నాట్ హంబుల్ కదండి, లైఫ్ విల్ మేక్ యూ హంబుల్. లైఫ్ టీచర్స్ యూ మేక్ టు మేక్ యూ హంబుల్. లైఫ్ నేర్పి గెటింగ్ నేర్పిస్తుంది. లైఫ్ నేర్పించే ముందు మనం నేర్చుకున్నాం అనుకోండి చాలా ఈజీగా ఉంటుంది. అదే మన సీన్ మనం విషయం చెప్పాలి, దానికి ముందు మనకు ఓ స్పేస్ దొరుకుతుంది. ఆ స్పేస్లో వచ్చి 30 seconds ఉంది. 30 to 40 seconds మనం ఏం చేయమేము? నార్మల్గా ఒక మ్యూజిక్ చేయకూడదు. ఆ మ్యూజిక్ చేయకుండా సార్ ఆల్రెడీ చేసిన ఓ మంచి బిట్ని తీసి పడదామని చెప్పి మా ఇద్దరం కంటిన్యూస్గా కూర్చుని దాన్ని రీసెర్చ్ చేసి పట్టిన విషయం. ఇంకో విషయం మనం ఏమనుకున్నామంటే వాడు వచ్చి నా ఫ్రెండ్ నా రూమ్మేట్ వాడు వచ్చి గుషి ఫిల్మ్లో కోడాక్టర్ సార్తో పనిచేసిన వాడు. లుక్ ఇవ్వగానే కరెక్ట్గా సార్ సెకండ్ డే కనిపెట్టేశారు. హే అలాగైనా రే సార్ చెల్లా సార్ అప్పుడు హే చెల్లా అలా 20 years తర్వాత అలాంటి వర్కర్ వాడు టైం గుర్తు పడుతుంది. బట్ ఇది ఎందుకంటే మామూలుగా మాట్లాడంగా మన టీం శ్యామ్ ఇక్కడ షాజీ వాడ మామూలుగా మాట్లాడమంటే టైం మనం వచ్చి కళ్యాణ్ సార్ మైండ్లో పట్టేశాం కదా, ఈ టైం తోటి వేరే వేరే రూపంగా ఈ 27 films ఇంతవరకు సార్ చేసింది. మనం సార్ చేసిన హోల్ ఫిల్మ్స్ని తీసుకొచ్చి దీనిలో పట్టాలి అలానే మా ఐడియా. అది చాలా బాగా వర్క్ అయింది. ఆడియన్స్ కూడా ముందే తెలిసిపోయింది, వాళ్ళకి ఎలా తెలిసింది తెలియట్లేదు. ఈరోజు ఫిల్మ్ చూడగానే ఓ 3-4 seconds ముందే వాళ్ళు రెడీ అయిపోయారు, రెడీ స్టార్ట్ అయ్యారు. అది టైం మాకు ఇచ్చిన అవకాశం, దాన్ని మనం కరెక్ట్గా యూజ్ చేసుకున్నాం అంతే. ఇక్కడ లేస్తారు అని లేచి వాళ్ళ దగ్గర ఆల్రెడీ ఉండు. అది ఇప్పుడు మనం నా ప్లాన్ చేసిన దాంట్ ఎక్కువ ఏదేదో జరిగింది. నా వచ్చి ఒక 23 places కౌంట్ చేసి ఇచ్చిందాను. ఇది ఆల్మోస్ట్ ఫుల్ ఫిల్మే అలానే ఉంది. ఫుల్ ఫిల్మ్ టైటిల్లో స్టార్ట్ చేసిన ఎండ్ వరకు అలానే దాకా చూసుకున్నాను నన్ను. పవన్ కళ్యాణ్ గారు 20 days చేస్తే ఎన్ని 15 నిమిషాలు ఉంటారా, 20 నిమిషాలు ఉంటారా, 30 నిమిషాలు ఉంటారా దానికి చెక్ పెడతా సినిమా స్టార్ట్ ఎండ్ వరకు కూడా? మాకు తెలుసు, ఫస్ట్ టైం మాకు తెలుసు, తెలుసు అందరికి పేపర్స్ ఉంది సార్ ఇదా ఫైల్ అలాని చెప్పి బౌండ్ అడిచుకున్నాము. దీనిలో ఎక్కడనే సార్ వచ్చి 20 minutes 30 minutes కాదు, ఆల్మోస్ట్ సార్ వచ్చి 134 minutes ఫిల్మ్లో 110 ఉంటారు. 23 minutes దా సార్ లేదు. ఆ 23 minutes కూడా మనం కౌంట్ చేస్తుందా లేదంటే 10th minute వచ్చేసారు లాస్ట్ వరకు ఉంటారు. ఇందులో మామూలుగా అయితే పవన్ కళ్యాణ్ హీరోనా సాయి ధరమ్ తేజ్? ఇద్దరు హీరో, ఇద్దరు హీరో. మేము ఒరిజినల్ వినోదేశకంలో ఇద్దరు హీరో, ఇద్దరు హీరో. అంతే, నేను జస్ట్ ఒక చిన్న ఇంపార్టెంట్ క్యారెక్టర్ ప్లే చేస్తా సార్. స్టోరీ లీడ్ చేసేది ఎవరు, డ్రైవ్ చేసేది ఎవరు? లీడ్ చేసినది సార్ క్యారెక్టర్, సార్నే డ్రైవ్ చేసిన క్యారెక్టర్ టైం క్యారెక్టర్ మమ్మ అదిదా అదే టైం. దీనిలో మనం ఎవరు ఏమని చెప్పలేము కదా.